అందరినీ కూడా చంద్రశేఖర శర్మ గారు మీ అందరికీ అందజేస్తారు. అందరు కూడా చక్కగా ఉండి సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుతూ మన కుటుంబాలందరినీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు చెత్త యోగ కర్మాలతో కూడుకున్నటువంటి శాస్త్రం పంచాంగ శాస్త్రం. ఈ పంచాంగ శాస్త్రంలో ముఖ్యంగా ప్రతిరోజు మనం చేసే పనికి ఏ రోజు పని ప్రారంభించాలి, ఏ రోజు మరి ఏ శుభకార్యం చేయాలి అనే విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే కొంతమందికి వారి యొక్క రాశులు నక్షత్రాలు తెలుసు, కొంతమందికి నక్షత్రాలు రాశులు లేకుంటే వాళ్ళ పేర్లనే తెలుసుకుంటూ ఉంటారు. మొదటి సెక్షన్ మాత్రం నక్షత్రాలు రాసున్న వాళ్ళకే కరెక్ట్ గా ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న ఫలితం అందరికి ఒకేలాగా ఉంటుందా అంటే ఒకేలాగా ఉండదు. యద్భావం తద్భవం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర ఈ యొక్క గణాంకాలను బట్టి సుమారు ఒక 20-25 పంచాంగాలు వచ్చే ఈ సంవత్సరం. ఒక పంచాంగం ఉత్తర దగ్గర రాస్తే ఒక పంచాంగం ఒక రకంగా రాస్తారు. అన్ని పంచాంగాలను క్రోడీకరించిన తర్వాత ఒక సారాంశం లాగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి భగవద్భక్తులంతా కూడా కూర్చొని మళ్ళా ఎక్కడ కాగానే ఆ పెన్షన్స్ భవనం వెళ్ళాలి. నా అనుకున్న విధిగా చదువులో కానివ్వండి, సంస్కారంలో కానివ్వండి, వివాహంలో కానివ్వండి, భవిష్యత్తులో కానివ్వండి మంచి అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు నా సంతానం. అన్ని రకాల మంచి సాధనాలు ఎదుర్కొంటూ ఉండాలి. తెలుగులో తెలుసో మనం మనోవాచకాయ కర్మకు సంబంధించినటువంటి పాపాలు చేస్తూ ఉంటాం మానవులు. అటువంటి పాపాలు దూరం చేయడానికి ఒక పంచాంగ శ్రవణం చాలు అని చెప్పి ఈ పంచాంగం రాసినటువంటి పెద్దలు ఆ భగవంతుడు మనకు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం మనకు ఇక ఒకసారి చూస్తూ ఉంటే ఇవాళ శనివారం కాబట్టి శని రాజు మనం వారాన్ని బట్టి రాజు ఉంటాడు. అయితే శని అనగానే అందరికీ భయమే, కానీ శని కొంత మంచి కూడా చేస్తాడు. శని ప్రవేశించేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మంచి చేసి వెళ్తారు. మరి ఈ సంవత్సరం ఎవరండి, 9 మంది మినిస్టర్లు ఉంటారు జ్యోతిష్ శాస్త్రం. ఈ 9 మంది మినిస్టర్లలో సీఎం ఎవరు అంటే ఈ సంవత్సరం శని. ఈ సంవత్సరం 10 తూముల వర్షంలో 8 తూముల వర్షం పర్వతాల మీద పడితే 2 తూముల వర్షం మాత్రమే భూమి మీద పడుతూ ఉన్నది. చాలా తక్కువ వర్షపాతం ఉంది. ఆ వర్షపాతం కూడా భయంకరమైనటువంటి గాలి ద్వారంతో వచ్చే వర్షపాతాలు ఎక్కువగా ఉన్నాయి. సరే ధాన్యాధిపతి ఎవరు, చంద్రుడు. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యాధిపతి కాబట్టి సమృద్ధిమైనటువంటి పాడి పరిశ్రమ బాగా ఉంటుంది. తర్వాత అజ్ఞాధిపతి ఎవరు అంటే శని. మల్ల ఈ శని అజ్ఞాధిపతి ఎవరితోటి ఈసారి అగ్ని బాధలు ఎక్కువ ఉంటాయి, అగ్నికి సంబంధించినటువంటి బాధలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కొన్ని ఆహార ధాన్యాల కొరత కూడా ఉంటుంది. కాబట్టి ముందే చెప్తున్నా వచ్చే సంవత్సరం వరకు బియ్యం ధర రెట్టింపైపోయింది. కాబట్టి స్టాక్ పెట్టుకుంటే బెస్ట్. అందరం కూడా రైస్ మిల్లర్స్ మాత్రాన్ని కూడా బియ్యాన్ని కృష్ణుని యొక్క సోదరుడు అయినటువంటి బలరాముడు పశుపాలకుడు ఈ సంవత్సరం, బలభద్రుడు బలరాం. కాబట్టి గురు సంతతి పెరుగుతూ ఉంటుంది. పశుపాలకుడు మంచివాడు కాబట్టి సుభిక్షం అనేది ఉంటుంది. తర్వాత ఆరోగ్యం అనేది దాదాపు పశుపాలకుడి కారణంగా ఆరోగ్యం అనేది ఈ యొక్క పశువులకు చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా ఉత్తరాషాఢ
నక్షత్రానికి సంబంధించినటువంటి వారు చంద్రగ్రహాన్ని చూడకుండా తెల్లవారి ఏదైనా ఒక దేవాలయానికి కానీ మన దేవాలయానికి కానీ వచ్చి చంద్రుడికి ప్రీతికరమైనటువంటి అగ్రశిర బహుళ అమావాస్య ఈ డిసెంబర్ 26 రోజున ఉదయం 8:11 గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 11:20 దాకా గ్రహణం ఉంటుంది. కాబట్టి గ్రహణం అయిన తర్వాతనే నిత్యాన్న భోజనం చేయాలి. సంబంధించినటువంటి వారు సూర్యుడికి సంబంధించినటువంటి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, తెల్లని వస్త్రాలు కానీ, సూర్యుని యొక్క బింబాలు కానీ అది దేవాలయానికి వచ్చి దానం చేయాలి. ఇకపోతే ఈ సంవత్సరం విరమినామ సంవత్సరంలో వారు వచ్చి వినాయనామ సంవత్సరంలో వారు వచ్చే పుష్కరం, ఏ నది పుష్కరం అంటే బ్రహ్మపుత్ర నది పుష్కరం వస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నదికి ఎప్పుడు పుష్కరాలంటే నవమపుత్ర నది పుష్కరాలు ఉంటాయి. ఆ సమయంలో పుష్కర స్నానం ఆకేశ్వర బహుళ పాడకిని అంటే డిసెంబర్ 11 నుండి జనవరి 13 దాకా గురుమూఢ ఉంటుంది. కాదు ఆల్రెడీ కట్టుకున్నటువంటి గృహాలను మాత్రం అక్కడ పరిపాలిస్తున్నటువంటి అతన్ని వృశ్చిక రాశి, మరి ఇక్కడ నిలబడినటువంటి నాయకుడు మేషరాశి. కాబట్టి మన గౌరవం లభిస్తూ ఇక వృశ్చిక రాశి వారికి పట్టాల గాదాయం పట్టాల ఖర్చు ముగ్గురు మెచ్చుకుంటే ఒకరు విమర్శిస్తారు. ధనుసు రాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వారు జన్మంలో శని ఉంది కాబట్టి వారికి కూడా కొద్ది పాత అనారోగ్య సమస్యలు ముందరికి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం. ఎందుకంటే మనం జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, అదేవిధంగా ఇవి విన్న తర్వాత కూడా కొద్ది జాగ్రత్తగా ఉంటాం, అంతే తప్ప భయపడవలసినటువంటి అవసరం లేదు. ధనుసు రాశి వారు ఏంటంటే 2 ఆదాయం 8 ఖర్చు -6, తర్వాత 6 మెచ్చుకుంటే 1 విమర్శిస్తారు. ఈ గౌరవం బాగానే ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి 5 ఆదాయం 2 ఖర్చు, 2 ఇద్దరు పెంచుకుంటే 4 విమర్శిస్తారు. కుంభరాశి వారికి 5 ఆదాయం 2 ఖర్చు, 5 పెంచుకుంటే 4 విమర్శిస్తారు. ఈ సంవత్సరం హైలైట్ రాశి కుంభరాశి. దీనికి కొంతవరకు ఉపయోగంగా ఉంటుంది. ఆదాయం 53 అయితే ఖర్చు 56, అంటే ఒక 3 తక్కువ ఉంది. అందరి గౌరవం 45 అయితే అందరి అవమానం 46 గౌరవ్యం. దీని వరకు చూస్తే ఏమిటంటే మనకు మన జగిత్యాల ప్రాంతానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి గౌరవ మర్యాదలు ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. ఇక పోతే ఏదో రకమైనటువంటి అనారోగ్యం ఏర్పడకుండా చూసుకోవాలి. భరణి నక్షత్రం 3-3-2-0, కృత్తికా నక్షత్రం 6-0-3, రోహిణి నక్షత్రం 1-1-1, మృగశిర నక్షత్రం 4-2-4, ఆరుద్ర నక్షత్రం 7-0-2, పునర్వసు 2-1-0, ఉషమి 5-2-3, ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొత్తం అంతా బాగానే ఉంది కానీ 2 0-2 మొదటి 0 వ్యాధి 2-4, కుంభ నక్షత్రం 6-2-2, ఉత్తర నక్షత్ర జాతకులు కూడా 2 0 ఉన్నాయి కాబట్టి వీటి కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి మీరు ఈ ఉగాది వైభవంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి నమస్కారం చేయండి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో వాసవి మాత పాదపద్మాలను నమస్కరిస్తూ మనమందరం ఈరోజు ఉగాది పంచాంగ శ్రవణం, అమ్మవారికి పంచామృత అభిషేకం ఈ 2 కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ నిర్మాణం జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు ఉగాది రోజున ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఒక పాంప్లెట్ల ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కానీ అందరికీ విషయం ఏంటో తెలియడానికి ఈ కార్యక్రమాల గురించి తెలపడం కూడా జరిగింది.
చాలా మంది వ్యాపారరీత్యా అంత రాలేకపోయినా వచ్చిన వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు శుభాభినందనాలు. అదేవిధంగా జగిత్యాల పట్టణ ఆంజనేయ సంఘ సోదరులు సోదరిమణులు జగిత్యాల పట్టణ ప్రముఖులు మరియు ప్రజలు అందరూ కూడా ఈ సంవత్సరం సుఖశాంతలతోటి అన్ని విధాల అనుకూలమైన వాతావరణంలో మన అందరం మంచి ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని చెప్పి ఆ వాసవి మాత కృపకి మనం వాతావరణం కావాలని ఆశిస్తూ దాదాపు అనుడ భవన నిర్మాణం అనే ఉన్నది. తప్పకుండా ఆ కోరిక ఆ అమ్మవారు మన్నించి మనకు ప్రాప్తింపజేయాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రధాన కార్యదర్శి కోశాధికారి శ్రీనివాస్ చెన్నకేశవులు మరియు నా కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షుడు ఎల్ఎల్ఎస్ సురేష్ గారు వారు సన్మానిస్తారు. అయ్యారు ఎల్ఎల్ఎస్ సురేష్ గారు కూడా ఇప్పుడు ఒక పార్టీలో ఉంది. ఆ పార్టీని వీడి భవన నిర్మాణం నిమిత్తం వైద్య భవన వైద్య సంఘ శ్రేష్ఠ